మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్ కుటుంబ గ్రూప్ 2 కు స్వాగతం ఈరోజు మేము ముందుకి ఇండియన్ ఎకానమీకి సంబంధించి సిలబస్ బేస్డ్ ఎకానమీ తీసుకొచ్చాను సిలబస్ ఆధారంగా మనం ఇండియన్ ఎకానమీ చెప్పుకుంటున్నాం ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2 కి మన ఛానల్ క్లాసెస్ని అందిస్తుంది ఇప్పటికే పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 కి సంబంధించి పలు క్లాసెస్ని మనం అందించాం ఇండియన్ ఎకానమీకి సంబంధించి యూనిట్ 1 2 కంప్లీట్ చేసుకున్నాం 3 లోని జనాభా అనే చాప్టర్ని చెప్పుకుంటున్నాం ఈ జనాభా ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ ఏపీ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ కోణంలో కూడా మనం క్లాసెస్ని కంటిన్యూ చేస్తున్నాం మొత్తం క్లబ్ చేసేసి ఆ సిలబస్కి సంబంధించి ఆ చాప్టర్కి సంబంధించి మొత్తం క్లబ్ చేసేసి ఒకే చోట మీకు అందించే ప్రయత్నం నేను చేస్తున్నాను ఇక పేపర్ 2కి సంబంధించి ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కూడా మీకు క్లాసెస్ని అందించడం జరిగింది ఏపీ హిస్టరీ మనం భాషా వికాసం అనేది చెప్పుకుంటున్నాం తెలుగు భాష వికాసం అది కూడా కంటిన్యూ చేద్దాం ఇక కొత్తగా ఛానల్ చూసేవారు మాత్రం ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి గ్రూప్ 2కి మీరు ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా ఈ ఛానల్ మీకు దోహదకారిగా ఉంటుంది ఉపయోగపడుతుంది సర్వీసెస్ని వినియోగించుకోండి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్లో కూడా చేరండి భవిష్యత్తులో మనం ప్రాక్టీస్ టెస్ట్లే కాకుండా రెగ్యులర్ డైలీ టెస్ట్లు కూడా మనం కండక్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నాం ఆ దిశగా కూడా నేను మీకు అందించేందుకు నా ప్రయత్నం నేను చేస్తున్నా కాబట్టి మీరు ఛానల్ని ఫాలో అవ్వడం అనేది మర్చిపోకండి ఇక ఈరోజు చూసుకుంటే మనం ఇండియన్ ఎకానమీ యూనిట్ 3 జనాభా చాప్టర్లో భాగంగా మనం ఇంతకు ముందు జనాభాకు సంబంధించి 2 వీడియోలు పెట్టుకున్నాం జనాభా పరిణామ సిద్ధాంతాలు సంబంధించి ఒక వీడియో అలాగే ఏపీ జనాభాకు సంబంధించిన ఒక డేటా చెప్పుకున్నాం ఈరోజు ఇండియన్ జనాభా డేటాని మేము ముందుకు తీసుకొచ్చాను ఈ డేటాలో అత్యధిక అత్యల్ప అన్న బేస్గా చూసుకొని జనసాంద్రత కానీ వృద్ధి రేట్లు కానీ అధిక సంఖ్య జనాభా సంఖ్య కానీ ఇలా కొన్ని ప్రమాణ పారామీటర్స్ని తీసుకొని మీ ముందుకి ఒక షార్ట్ నోట్స్ని తీసుకొచ్చాను వాస్తవంగా మనకి ఈ డేటా చాలా చాలా ముఖ్యం డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ నుంచి సేకరించడమే కాకుండా సాధారణంగా ప్రతి మెటీరియల్లో ఉండొచ్చు బట్ మనకి విస్తృతంగా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది పేజెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి బట్ నేనేం చేసినట్టు అంత మినిమైజ్ చేసి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత అవసరమో దాన్ని కన్జ్యూమ్ చేసి మీ ముందుకి తీసుకొచ్చాను ఆ రకంగా మీకు ఈజీగా అవుతుంది ప్రిపరేషన్కి ఈజీ అంటే షార్ట్ నోట్స్ రూపంలో ఉంటే ప్రిపరేషన్ ఈజీగా సాగే అవకాశం ఉంటుంది రివిజన్ కూడా మనకి సులువుగా ఉంటుంది ముఖ్యంగా గుర్తుంటుంది ఎందుకంటే ఫ్యాక్ట్ ఓరియంటెడ్ డేటా ఓరియంటెడ్ కాబట్టి మనకి మెమరీలో ఉండే విధంగా నేను ఈ నోట్స్ మీ ముందుకి తీసుకొచ్చాను ఇక వీడియోలోకి వెళ్దాం మనం ఇక్కడ గమనిస్తే జనాభా ఇండియన్ ఎకానమీ పేపర్ 3 అలాగే ఇండియన్ జాగ్రఫీ పేపర్ 1 ఈ రెండింటికి ఉపయోగపడుతుంది ఇది ఖచ్చితంగా ఇలాంటి డేటా నుంచి ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది మీకు ముందే చెప్పాను వాస్తవంగా 2020లో జనాభా లెక్కలు జరగాల్సి ఉంది కానీ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో వాయిదా పడింది కాబట్టి 2011 మనకి ఆ జనాభాయే ఈసారి కూడా పరీక్షలో అడిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ జనాభాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని డేటాని మనం నేర్చుకోవాల్సి ఉంది ముందుగా జనాభా మొత్తం జనాభా ఫిగర్ను మనం నేర్చుకోకపోయినా పర్సంటేజ్ తెలుసుకోవాల్సి ఉంది పురుషుల పర్సంటేజ్ టోటల్ జనాభాలో 2011 లెక్కల ప్రకారం 51.47% అయితే ఫిమేల్ 48.53% అంటే ఫిమేల్ కన్నా మెయిల్ 1.5% ఎక్కువ ఉన్నారు ఇలాంటి కంపారిజన్లో డేటాను మనం గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం మేల్ 51.47 ఫిమేల్ 48.53 ఫిమేల్ కన్నా మేల్ అన్న జనాభా మన భారతదేశంలో ఎక్కువగా ఉన్నారు ఇక్కడ మనం అధిక జనాభా గల రాష్ట్రాల్ని వరుస క్రమంలో కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆ కోణంలో కూడా బిట్స్ వచ్చే అవకాశం ఉంది వరుస క్రమం జనాభా ఆధారంగా వరుస క్రమాన్ని గుర్తించండి లేదా అంచనా వేయండి అని ఇవ్వచ్చు లేదా 2-3 స్థానాల్లో ఉండిపించి అధిక జనాభా గల రాష్ట్రం ఏది అని కూడా ఇవ్వచ్చు అందుకని మనం 1-4 స్థానాలు ఉన్నటువంటివి నేర్చుకోవడం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమే ముందుగా అత్యధిక జనాభా గల రాష్ట్రం చూస్తే ఉత్తరప్రదేశ్ 16.49% మొత్తం దేశ జనాభాలో ఉత్తరప్రదేశ్లోనే 16.49% జనాభా ఉన్నారు తర్వాత మహారాష్ట్ర 9.29% మూడో స్థానంలో బీహార్ 8.58% నాలుగో స్థానంలో వెస్ట్ బెంగాల్ 7.55%
వరుస క్రమంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్ జనాభా పరంగా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా తక్కువ జనాభా గల రాష్ట్రాలు చూసుకుంటే సిక్కిం, మిజోరం. సిక్కింలో 0.05% మాత్రమే మొత్తం జనాభాలో సిక్కిం జనాభాగా మనం చెప్పుకోవచ్చు. అందుకే అతి తక్కువ జనాభా గల రాష్ట్రం సిక్కిం, తర్వాత స్థానంలో మిజోరాం ఉంది. ఇక కేంద్రపాలిత ప్రాంతాల పరంగా చూసుకుంటే అత్యధిక జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ, రెండవ స్థానంలో పాండిచ్చేరి ఉంది. ఇక అతి తక్కువ యూనియన్ టెరిటరీ ఏది అంటే జనాభా గల అతి తక్కువ జనాభా గల యూనియన్ టెరిటరీ లక్షద్వీపులు, తర్వాత డామన్, డయ్యూ. అంటే అధిక జనాభా గల రాష్ట్రం ఉత్తరప్రదేశు, అతి తక్కువ జనాభా గల రాష్ట్రం సిక్కిం, అతి ఎక్కువ జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ, అతి తక్కువ జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు. ఇది జయం. ఇక అధిక జనాభా గల జిల్లా చూద్దాం. దేశవ్యాప్తంగా అత్యధిక జనాభా గల జిల్లా ఏదంటే థానే, మహారాష్ట్రలోని థానే జిల్లా. అదేవిధంగా అత్యల్ప జనాభా గల జిల్లా చూసుకుంటే దిబాంగ్ వ్యాలీ. దిబాంగ్ వ్యాలీ అతి తక్కువ జనాభా గల జిల్లాగా మనం చెప్పుకోవచ్చు. ఇక 0 to 6 years, 0 to 6 years మనము చూసుకుంటే వాస్తవంగా ఈ 0 to 6 years జనాభా అంటే 0 to 6 years బాలురు బాలికలకు సంబంధించినటువంటి డేటా మనం గమనిస్తే 2001 to 2011 దశాబ్ద వృద్ధి రేటు గమనిస్తే చాలా ఆందోళన కలిగినట్టు వృద్ధి రేటు నమోదైంది. వాస్తవంగా ఎంతమంది ఉన్నారన్నది మనకు పరీక్ష కోణంలో అవసరం లేదు, బట్ ఇక్కడ వృద్ధికి సంబంధించినటువంటి చిన్న చేంజ్ ఒకటి ఉంది, అత్యంత ముఖ్యమైనది. అందుకు నేను ఇది తీసుకొచ్చాను. 2001 to 2011 మధ్య దశాబ్ద కాలంలో జరిగిన మార్పులకు సంబంధించి ఈ 0 to 6 years చైల్డ్కి సంబంధించిన చేంజెస్ని చూద్దాం. బాలురులో ప్లస్ పెరుగుదల అంటే +0.8 పెరుగుదల ఉంది వృద్ధి. అలాగే బాలికల్లో -0.1 ఉంది. ఓవరాల్గా మొత్తంగా +0.4 పెరుగుదల ఉన్నప్పటికీ బాలికలు మాత్రం -లో నమోదు అవ్వడం అనేది ఇక్కడ ఆందోళన కలిగించే అంశం. అంటే చైల్డ్ అంటే శిశు మరణాలు అన్న అంశం కోణం ఏది ఉందో ఆ కోణంలో ఇది ఒక ఆందోళనకరమైనటువంటి డేటాని మన ముందుకి తీసుకురావడం జరిగింది. అందువల్ల 0 to 6 సంబంధించి ఈ విభాగాన్ని తీసుకొచ్చాను. వాస్తవంగా ఎంతమంది ఉన్నారనేది ఫిగర్ అయితే డీటెయిల్డ్గా మనకు అవసరం లేదు. జస్ట్ ఆ గ్రోత్కి సంబంధించి 10 ఇయర్స్ గ్రోత్కి సంబంధించి మాత్రం తెలుసుకోవడం మంచిది. ఇక జనాభా పరంగా అధికంగా ఉన్న రాష్ట్రాలు 0 to 6 years బాలురు బాలికల్లో అత్యధిక జనాభా గల రాష్ట్రాలు చూసుకుంటే ఉత్తరప్రదేశ్, బీహారు, మహారాష్ట్ర మొదటి 3 స్థానాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, బీహారు, మహారాష్ట్ర మొదట 3 స్థానాలు ఉన్నాయి. అల్పంగా చూసుకుంటే సిక్కిం, గోవా అతి తక్కువ, సిక్కిం, గోవా అత్యధికంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర. అంటే ఉత్తరప్రదేశ్లోను అత్యధికంగాను సిక్కింలోనూ అతి తక్కువగాను ఉన్నారు. ఈ 0 to 6 years కేంద్రపాలిత ప్రాంతంలో చూసుకుంటే అధికంగా ఢిల్లీ, తర్వాత పాండిచ్చేరి, తక్కువగా అల్పంగా లక్షద్వీపులు, డామన్, డయ్యూ. అధికం ఢిల్లీ, అల్పం లక్షద్వీపులు మనం చూడొచ్చు. ఇక 0 to 6 years శాతపరంగా మనం గమనిస్తే ఇప్పటివరకు మనం జనాభా పరంగా చూసాం, జనాభా శాతపరంగా కూడా మనం ఈ 0 to 6 years గమనిస్తే అధికంగా మేఘాలయలో ఉన్నారు. 19.2% బాలబాలికలు 0 to 6 years ఏజ్ గ్రూపు మనకి మేఘాలయలో ఉన్నారు. తర్వాత స్థానం బీహారు. ఇక అల్పం తక్కువగా గోవాలో ఉన్నారు. తర్వాత తమిళనాడు. ఇది మన పెద్ద రాష్ట్రం తమిళనాడులో కూడా తక్కువగా నమోదవడం అనేది ఇక్కడ గమనించాల్సిన అంశం. అత్యధికంగా శాతపరంగా 0 to 6 years చైల్డ్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే మేఘాలయ, తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే గోవా. ఇక యూనియన్ టెరిటరీ పరంగా శాతపరంగా చూసుకుంటే దాద్రా నగర్ హవేలీలో అత్యధికంగా 0 to 6 years బాలబాలికలు ఉన్నారు. అది తక్కువ యూనియన్ టెరిటరీ పరం విభాగంలో పాండిచ్చేరిలో 0 to 6 years ఉన్నారు. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఈ వృద్ధి రేట్లు మనం గమనిస్తే వృద్ధి రేట్ కూడా ఇంపార్టెంట్ పార్ట్. మనకి గతంలో కూడా ఎగ్జామ్లో వచ్చే ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ ఏరియా నుంచి 1-2 marks కంపల్సరీ వస్తుందండి. కంపారిజన్ కానీ నేరుగా డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్ కానీ డేటా బేస్డ్ కానీ ఏదో ఒకటి వస్తుంది. వృద్ధి రేట్ చూసుకుంటే మొత్తం భారతదేశ వ్యాప్తంగా వృద్ధి రేటు 17.7% ఉంది. దశాబ్ద వృద్ధి రేటు భారతదేశ వ్యాప్తంగా 2001-2011 దశాబ్ద వృద్ధి రేటు గమనిస్తే 17.7%. ఇందులో మేల్ వృద్ధి రేటు మనం చూసుకుంటే 17.1% మేల్ వృద్ధి రేటు, ఫిమేల్ వృద్ధి రేటు మాత్రం 18.3% అండి. అది ఇక్కడ గమనించదగ్గ అంశం.
1% వృద్ధి రేటు ఫిమేల్ విభాగంలో పెరిగింది. 17.1% మేల్ అయితే ఫిమేల్ 18.3 ఫిమేల్ వృద్ధి రేటు ఎక్కువ, అది మనం రికార్డ్ చేసుకోవాలి. ఇక గ్రామీణ జనాభా వృద్ధి రేటు, పట్టణ జనాభా వృద్ధి రేటు మనం గమనిద్దాం. గ్రామీణ జనాభా వృద్ధి రేటు మనం చూసుకుంటే 12.3% ఉంటే, పట్టణ జనాభా వృద్ధి రేటు ఏకంగా 31.8% ఉందండి. పట్టణ జనాభా వృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉంది. వాస్తవంగా భారతదేశంలో పట్టణ జనాభా సంఖ్య తక్కువ, కానీ పట్టణ జనాభా వృద్ధి రేటు మాత్రం ఎక్కువగా ఇక్కడ నమోదవడం ఆలోచించాల్సినటువంటి అంశం. గ్రామీణ జనాభా వృద్ధి రేటు కంటే పట్టణ జనాభా వృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉందన్నమాట. 12.3%, 31.8%, అంత తేడా ఉంది. ఇక దశాబ్ద వృద్ధి మనం గమనిస్తే 2011లో, అంటే 2001 నుంచి 2011 మధ్య దశాబ్ద వృద్ధి రేటు మనం గమనిస్తే 17.72% ఉంటే, వార్షిక వృద్ధి రేటు 1.64% నమోదైంది. ఈ రకంగా అంటే వార్షిక వృద్ధి అంటే ఒక ఏడాదికి, దశాబ్ద వృద్ధి అంటే 10 ఏళ్ళకి. ఇక అధిక వృద్ధి రేటు గల రాష్ట్రాలు మనం ఇది చూడాల్సింది. అధిక వృద్ధి రేటు గల రాష్ట్రాలు, మేఘాలయ అత్యధికంగా వృద్ధి రేటు నమోదైనటువంటి రాష్ట్రం. 27.9% వృద్ధి రేటుతో మేఘాలయ మొదటి స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో అరుణాచల్ ప్రదేశ్, తర్వాత బీహార్. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, బీహార్లో వృద్ధి రేటు పరంగా మొదటి 3 స్థానాలు ఉన్నాయి. అల్ప వృద్ధి రేటు గల రాష్ట్రాలు మనం చూసుకుంటే నాగాలాండ్ -0.6, ఇది అండి అల్ప వృద్ధి రేటు గల రాష్ట్రాలు. గతంలో ఇచ్చారు బిట్ నాగాలాండ్ మైనస్లో నమోదైంది అనమాట వృద్ధి రేటు. నాగాలాండ్కి ప్రత్యేకంగా ఎందుకు మనం ఇక్కడ చెప్పాల్సి వచ్చిందంటే, 2001లో అత్యధిక వృద్ధి రేటు నమోదైనటువంటి రాష్ట్రం ఇది నాగాలాండ్. అలాంటిది దశాబ్ద కాలంలో ఏకంగా మైనస్లోకి వృద్ధి రేటు నమోదవడం అనేది ఒక రికార్డు. కాబట్టి నాగాలాండ్ అన్నది మనకి ఇక్కడ ఎగ్జామ్ కోణంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. -0.6 వృద్ధి రేటు మైనస్లో నమోదవడం అనేది మనం గమనించాలి. అలాగే 2వ స్థానంలో అల్ప వృద్ధి రేటు కేరళ, తర్వాత గోవా. అంటే అధిక వృద్ధి రేటు గల రాష్ట్రం మేఘాలయ అయితే, అల్ప వృద్ధి రేటు నమోదైన రాష్ట్రం నాగాలాండ్. ఇక అధిక వృద్ధి రేటు గల కేంద్రపాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీ చూసుకుంటే దాద్రా నగర హవేలీ, డామన్ డయ్యు రెండు రకాల రెండు. దాద్రా నగర హవేలీ ఫస్ట్ మొదటి స్థానం, తర్వాత డామన్ డయ్యు, అది అధిక వృద్ధి రేటు గల యూనియన్ టెరిటరీస్. అల్ప వృద్ధి రేటు గల యూనియన్ టెరిటరీస్ చూసుకుంటే లక్షద్వీపులు, అండమాన్ నికోబార్. అంటే అధిక వృద్ధి రేటు గల యూనియన్ టెరిటరీస్ ఏమో దాద్రా నగర్ హవేలీ, అల్ప వృద్ధి రేటు గల యూనియన్ టెరిటరీస్ ఏమో లక్షద్వీపులు నమోదైనట్టుగా మనకి ఇక్కడ తెలుస్తోంది. ఇక అధిక వృద్ధి రేటు గల జిల్లా మనం గమనిస్తే కురుంగ్ కుమే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. 111% వృద్ధి రేటు నమోదైనటువంటి జిల్లా అరుణాచల్ ప్రదేశ్లో ఉంది కురుంగ్ కుమే అనేటువంటి జిల్లా. అదే తక్కువ వృద్ధి రేటు నమోదైనటువంటి జిల్లా ఏదంటే లాంగ్ ల్యాంగ్, ఇది నాగాలాండ్ డిస్టిక్ట్లో ఉంది. లాంగ్ ల్యాంగ్ అనేటువంటి జిల్లా అతి తక్కువ వృద్ధి రేటు నమోదైంది. తర్వాత మనం జనసాంద్రత చూడాలండి, ఇది కూడా ఈ విభాగం కూడా చాలా ముఖ్యం. అధికంగా గల రాష్ట్రాలు మనం చూసుకుంటే జనసాంద్రత బీహార్ 1106 మంది చదరపు కిలోమీటర్కి, 1106 మందితో బీహార్ అత్యధిక జనసాంద్రత నమోదైన రాష్ట్రంగా చెప్పొచ్చు. 2వ స్థానంలో వెస్ట్ బెంగాల్, 3వ స్థానంలో కేరళ ఉంది. మొదటి స్థానం బీహార్, 2వ స్థానం వెస్ట్ బెంగాల్, 3వ స్థానం కేరళ. ఇక అల్పం తక్కువ చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్లో అతి తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం. అరుణాచల్ ప్రదేశ్ అతి తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం, కేవలం 17 మాత్రమే అక్కడ చదరపు కిలోమీటర్కి మనం చూడొచ్చు. తర్వాత స్థానం మిజోరాం, తర్వాత సిక్కిం. అంటే జనసాంద్రతలో అత్యధికంగా బీహార్లోను, అత్యల్పంగా ఏఆర్పి అరుణాచల్ ప్రదేశ్ ఉన్నట్టుగా మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. వరుస క్రమం చూసుకుంటే బీహారు, వెస్ట్ బెంగాల్, కేరళ జనసాంద్రత పరంగా మొదటి 3 స్థానాలు. అతి తక్కువ పరంగా చూసుకుంటే జనసాంద్రత అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, సిక్కిం. ఇక కేంద్రపాలిత ప్రాంతాల్లో జనసాంద్రత పరంగా మనం గమనిస్తే ఢిల్లీలో అత్యధిక జనసాంద్రత నమోదైంది. 11,320 చదరపు కిలోమీటర్కి జనసాంద్రత, అత్యధిక జనసాంద్రత గల కేంద్రపాలిత ప్రాంతంగా ఢిల్లీ. తర్వాత స్థానం చండీగఢ్కు ఉంటుంది. ఇక అతి తక్కువ జనసాంద్రత నమోదైనటువంటి కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్, 46.
సర్వస్థానం దాద్రా నగర్ హవేలీ. అంటే అతి ఎక్కువ జనసాంద్రత గల కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ, అతి తక్కువ జనసాంద్రత గల కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్. ఇక దేశవ్యాప్తంగా కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలు కలిపి ఓవరాల్గా 35గా గమనిస్తే, అంటే ఒక ర్యాంకింగ్ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 35 ప్రాంతాలని ఒక ర్యాంకింగ్ ఇస్తే, అత్యధిక జనసాంద్రత నమోదైనవి ఢిల్లీ, తర్వాత చండీగఢ్, తర్వాత పాండిచ్చేరి. మూడు కూడా కేంద్రపాలిత ప్రాంతాలే మనం అది గమనించాలి. ఏడవ స్థానంలో వెస్ట్ బెంగాల్ ఉంది, చివరి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంది 35వ స్థానంలో. ఇది కూడా మనకి అవసరం అని చెప్పి ఇలాంటి డేటా మీకు ఇచ్చాను. ఇక స్త్రీ పురుష నిష్పత్తి, ఇది కూడా మనకి గతంలో కేరళకు సంబంధించి బిట్ అడిగారు అనమాట. అతి తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి, అతి ఎక్కువ స్త్రీ పురుష నిష్పత్తి నమోదైన రాష్ట్రం ఏది అని కూడా ఇచ్చారు. అలాగే అతి తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి అనేటువంటి రాష్ట్రం ఏది అని కూడా హర్యానాకు సంబంధించి ఇచ్చారు. అది ఇప్పుడు మనం చూద్దాం. స్త్రీ పురుష నిష్పత్తికి సంబంధించి, ఫిమేల్ మేల్ రేషియోకి సంబంధించి వరుస క్రమం చూసుకుంటే కేరళలో అత్యధికంగా ఫిమేల్ రేషియో అన్నది ఉంది. కేరళలో 1084 మంది, ప్రతి 1000 మంది పురుషులకి 1084 మంది స్త్రీలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ డేటా తెలియజేస్తుంది. కాబట్టి ఫిమేల్ రేషియోలో కేరళ ప్రథమ స్థానం, రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ 997, మూడవ స్థానంలో తమిళనాడు 996. ఒకప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాత్రం రెండవ స్థానంలో తమిళనాడు ఉండేది, మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండేది. కానీ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మనం రెండవ స్థానానికి వచ్చాం. కేరళ ప్రథమ స్థానం, రెండవ స్థానం ఆంధ్రప్రదేశ్, మూడవ స్థానం తమిళనాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా ఒక స్థానంలో ఉంది కాబట్టి అది కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. స్త్రీ పురుష నిష్పత్తిలో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ స్థానం 2. ఇక అతి తక్కువ స్త్రీ పురుష నిష్పత్తిలో అతి తక్కువ నమోదైనటువంటి రాష్ట్రం హర్యానా, తర్వాత జమ్మూ కాశ్మీర్. హర్యానా 879, ఇది గుర్తుంచాలండి. ఈ రకంగా అత్యధికంగా ఉన్నది కేరళ, అత్యల్పంగా ఉన్నది హర్యానా. ఇక యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాల విభాగంలో మనం చూసుకుంటే అత్యధికంగా స్త్రీ పురుష నిష్పత్తి విభాగంలో పాండిచ్చేరి 1037, లక్షదీవులు రెండో స్థానం, అండమాన్ నికోబార్ది మూడో స్థానం. పాండిచ్చేరి, లక్షదీవులు, అండమాన్ నికోబార్, అతి తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి నమోదులో చూస్తే, కేంద్రపాలిత ప్రాంత పరంగా చూస్తే, డామన్ డయ్యు, దాద్రా నగర్ హవేలీ మొదటి రెండు స్థానాలు. అంటే పాండిచ్చేరి అత్యధికంగా స్త్రీ పురుష నిష్పత్తిలో ఫిమేల్ రేషియో ఎక్కువ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతమైతే, డామన్ డయ్యు అతి తక్కువ ఫిమేల్ రేషియో నమోదైనటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఇక 0-6 చైల్డ్ సెక్స్ రేషియోని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. 0-6 చైల్డ్ సెక్స్ రేషియోని కూడా మనం ఇక్కడ గమనిస్తే దేశవ్యాప్తంగా 918 ఉందన్నమాట. భారతదేశవ్యాప్తంగా 918 మాత్రమే ఉంది, చాలా తక్కువ అయింది అన్నమాట. ఇక అధికంగా ఉన్నవి అరుణాచల్ ప్రదేశ్, 972 ఉంది 0-6 చైల్డ్ సెక్స్ రేషియోలో. మేఘాలయ రెండో స్థానం, మిజోరాం మూడో స్థానం. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం. అంటే అడల్ట్ విభాగంలో కేరళ ఉంది, చైల్డ్ విభాగంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. అంటే అధికంగా అల్పంగా చూసుకుంటే హర్యానా అడల్ట్ విభాగంలోనూ, అలాగే చైల్డ్ విభాగంలో కూడా హర్యానే తక్కువగా నమోదైంది. ఏదైతే సెక్స్ రేషియో, స్త్రీ పురుష నిష్పత్తి ఏదైతే ఉందో ఆ విషయంలో 0-6 కూడా హర్యానా తక్కువగా నమోదైంది. ఇది మనం ఇక్కడ గమనించాల్సింది. ఇక యూటీఎస్ పరంగా చూసిన అండమాన్ నికోబార్ దీవులు అధికంగా ఉన్నాయి, తర్వాత పాండిచ్చేరి. 0-6 చైల్డ్ సెక్స్ రేషియోలో కేంద్రపాలిత ప్రాంత పరంగా చూసుకుంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఎక్కువగా ఉంది, తర్వాత పాండిచ్చేరి ఉంది. అతి తక్కువ ఢిల్లీ, చండీగఢ్. అతి ఎక్కువ అండమాన్ నికోబార్, అతి తక్కువ ఢిల్లీ. ఇది మనం టోటల్గా చాలా ఇంపార్టెంట్ డేటా మీకు ఒకే చోట తీసుకొచ్చి కొంచెం మ్యాక్సిమం డేటా మీకు అందించే ప్రయత్నం చేశాను. ఇంకా మరి కొంత కొన్ని డేటాలు ఉన్నాయి, అది కూడా నేను మీకు సంపూర్ణంగా జనాభాకు సంబంధించి ఇంపార్టెంట్ డేటా మొత్తం మీకు వీడియోస్ రూపంలో ఇచ్చి షార్ట్ నోట్స్గా ఇచ్చి ప్రిపరేషన్కి అనుకూలంగా మీకు ఇచ్చేందుకు నేను ప్రయత్నం చేస్తాను. ఇది సరిపోద్ది మనకి చదవడానికి, జనాభా పరంగా సరిపోతుందంటే ఖచ్చితంగా ఇది సరిపోతుందండి. దానికోసం మీరు వరి అవ్వాల్సిన పని లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.